ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాన్ని మూడో సంవత్సరం రెండో విడత మొత్తాన్ని అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని దానికి సంబంధించిన మొత్తం దాంతోపాటు ఈ వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలు అంటే ఈ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లకు సంబంధించిన సబ్సిడీ మొత్తం మూడు పథకాలకు సంబంధించి ఒకే రోజు నిధులు విడుదల చేసి ఒక హిస్టారికల్ ఈవెంట్ లాగా ఈరోజు చేయడం జరిగింది. దీపావళి కన్నా ముందే ప్రతి రైతు సంతృప్తికరంగా ఉండాలని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేశాం. ముఖ్యమంత్రి గారు ఆలోచన ఒక్కటే, ఏదైతే చెప్పామో రైతుల కోసం అది చెప్పిన సమయానికి చెప్పిన విధంగా చేయాలన్న ఆలోచనతోనే ఇవాళ ఆయన ఈ కార్యక్రమానికి కూడా ఒక నిర్దేశిత కాల వ్యవధిలో చేసే కార్యక్రమం తీసుకున్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద దాదాపుగా 18,777 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు పెట్టుబడి సాయం అందించడం జరిగింది. అంటే గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2014 ముందు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ, పంట రుణాల మాఫీ హామీలో చివరికి వాళ్ళు ఇచ్చింది 12,500 కోట్లు. అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ళలో పంట రుణమాఫీ కింద రుణాల మాఫీ చేస్తామని చెప్పి ఇచ్చిన మొత్తంలో 12,500 కోట్లు అయితే, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 2.5 సంవత్సరాలు తిరగక ముందే ఇప్పటి వరకు ఆ ఒక్క పథకంలో వేసిందే 18,777 కోట్లు. ఇది ఒక నాయకుడి కమిట్మెంట్కి నిదర్శనంగా నేను చెప్తా ఉన్నాను. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పెట్టిపోయిన బాకీలు తీర్చడమే కాదు, కొత్తగా ఇస్తానన్న ప్రతి ఒక్కటి అమలు చేసి మేనిఫెస్టోలో రైతుల కోసం చెప్పిన అంశాలు 100కి 100% నెరవేర్చిన నాయకుడిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తూ ఉన్నారు. ఈ అక్టోబర్ నెలలో వైఎస్ఆర్ ఆసరా పథకం కానివ్వండి, వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాన్ని కానివ్వండి, అదేవిధంగా ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకంలో రైతుకి ఇవ్వాల్సిన మొత్తాలు కానివ్వండి, ఈ ఈ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల కింద ఇచ్చే సబ్సిడీ, వీటన్నిటినీ ఒకే నెల కాలంలో 1,000,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోను అక్క చెల్లెమ్మల అకౌంట్లోను వేయడం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నేను అభివర్ణిస్తూ ఉన్నాను. ఒక పక్క ఇంత అకుంఠిత దీక్షతో చెప్పిన మాట నిలబెట్టుకునే కార్యక్రమాన్ని చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే కేవలం తన స్వప్రయోజనాల కోసం, తన రాజకీయ అవసరాల కోసం ఈ రాష్ట్రాన్నే బదనాం చేసే కార్యక్రమం ఢిల్లీ వీధుల్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి ఖ్యాతిని తగ్గిస్తా ఉన్నా, ఆయన అపఖ్యాతి పాలు చేస్తున్నామనే ఆలోచన తప్ప ఈ రాష్ట్ర ప్రజల ఖ్యాతినే తగ్గిస్తూ ఉన్నాం, వారికి అపకీర్తి తీసుకొచ్చే పని చేస్తున్నామని చంద్రబాబు నాయుడు అనుకోకపోవడం అనేది దురదృష్టం. ఆయన రాజకీయ చరిత్ర తీసుకుంటే ఏ రోజు తన స్వార్థ ప్రయోజనాల కోసమే తప్ప ప్రజల కోసం ఆలోచించిన పాపను పోలే. ఇవాళ ఢిల్లీ వీధుల్లో ఏం చెప్తున్నాడు ఆయన, రాష్ట్రంలో ఏదో మాదక ద్రవ్యాలు వ్యాపారాలు జరిగిపోతున్నాయని, గంజాయి పెద్ద ఎత్తున పండించి ఇతర రాష్ట్రాలకి సరఫరా చేస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఇది పొరుగు రాష్ట్రాల వారో లేదా ఢిల్లీలోనో ఇతర ప్రజలో తెలుసుకుంటే ఏమనుకుంటారు? మన రాష్ట్రంలో ఏదో గంజాయి పండించి బతుకుతున్నారు ఇక్కడ ప్రజలు అనుకోరా? ఈ రాష్ట్రానికి అది ఈ రాష్ట్ర ప్రజలకి అపకీర్తి కదా. మీ స్వప్రయోజనాల కోసం, మీ రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచే కార్యక్రమం చేస్తున్నామని అనుకుంటున్నారు తప్ప అది ఈ రాష్ట్ర ప్రజలను కించపరిచే కార్యక్రమంగా జరుగుతుందనేది ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. ఇంత సిగ్గులేని సిగ్గుమాలిన రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ఢిల్లీ వెళ్ళి పడిగాపులు పడుతున్నారు కదా, అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోసం, మోడీ గారి అపాయింట్మెంట్ కోసం. వాళ్ళ గుర్తుండదా మీరు తిట్టిన తిట్లు? మోడీ గారి గురించి ఎంత దిగజారిపోయిన భాష మాట్లాడారు మీరు? అమిత్ షా గారి మీద కానవాయి మీద రాళ్ళు వేయించి మీ బుద్ధి ఏ విధంగా చూపించుకున్నారు ఆ రోజు? ఈరోజు వెళ్ళి వాళ్ళ అపాయింట్మెంట్ల కోసం పడిగాపులు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు వారికి చెప్పడానికి. రాష్ట్రపతి గారిని కలిశారు,
మీ రాజధాని ఏమైందని అడిగారట ఆయన వీళ్ళని అడిగితే ఆ రాజధాని నాశనం చేశారని చెప్పి చెప్పారంట అది మళ్ళీ వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారు ఆహా రాష్ట్ర రాజధానిగా 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉండాలని ఆ రోజు కేంద్రం ఒప్పుకుంటే ఓటు నోటు కేసులో దొరికిపోయి హైదరాబాద్లో ఉంటే ఇంకా దేంట్లో ఇరుక్కుంటామో అని భయపడి పెట్టే బేడ సర్దుకుని రాష్ట్ర ప్రజా ప్రయోజనాలని గాలికి వదిలేసి మన హక్కుల్ని గాలికి వదిలేసి ఈ విజయవాడ చేరుకుని ఇక్కడ మన మద్దతుదారులు ఎక్కువ ఉంటారు కదా మనల్ని కాపలా కాసేవాళ్ళు ఎక్కువ ఉంటారని ఇక్కడ చేరుకుని మీరు ఇక్కడ కాపురం పెట్టారు ఆ రోజు మన హక్కుల్ని మీరు వదిలేసి మన ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు ఉన్నదాన్ని ఇంకొక 10 ఏళ్ళు ఇవ్వమని డిమాండ్ చేసే పరిస్థితిని వదిలేసి ఇక్కడ పారిపోయి వచ్చి వాళ్ళ రాజధాని ఏమైందని ఆయన రాష్ట్రపతి గారు గౌరవ రాష్ట్రపతి గారు అడిగితే ఈ రాజధాని ఏదో నాశనం చేశారని చెప్తా ఉన్నారట రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి మూడు ప్రాంతాల అభివృద్ధి జరగాలి ఒక చోట శాసన రాజధాని ఒక చోట న్యాయ రాజధాని ఒక చోట పరిపాలన రాజధాని తీసుకొస్తామంటే మీ రియల్ ఎస్టేట్ అవసరాల కోసం మీ పెట్టుబడులు పెంచుకోవడం కోసం కోర్టులకు ఎక్కి దానికి మోకాలు అడ్డుపెట్టి ఉద్యమాలు చేసి సిగ్గు శరణ లేని రాజకీయాలనే చేస్తారు మీరు ఏదో రాజధానిని జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతీశారని మాట్లాడతారా అసలు ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు ఉండాల్సిన హైదరాబాద్ మీద మొత్తం హక్కుల్ని ఇవాళ వదులుకునే పరిస్థితి తెచ్చింది మీరు కదా మీ అవసరాలు కదా మీ రాజకీయ చేతకందనం కదా అని అడుగుతున్నాం ఢిల్లీ వీధుల్లో మీరు ఏమని చెప్తారు ముఖ్యమంత్రి గారిని మాట్లాడకూడని భాషలో మేము దూషించాం దానికి వైఎస్ఆర్ పార్టీకి కార్యకర్తలకి ఆగ్రహం వచ్చిందని చెప్తారా పచ్చి భాష దిగజారుడు రాజకీయం చేసి ఢిల్లీ వీధుల్లో ఇవాళ డ్రామా చేస్తున్నారు ఢిల్లీ వీధుల్లో మీ డ్రామాలు వాళ్ళకేం కొత్త కాదు ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండగానే ప్రధానమంత్రి మోడీ గారికి వ్యతిరేకంగా ఢిల్లీ వీధుల్లో ధర్నాలు చేశారు ఇవాళ వెళ్ళి మళ్ళీ అక్కడ కొత్త డ్రామా పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం పార్టీ బతికుందని చెప్పుకోవడం కోసం చేస్తున్న డ్రామా కదా ఇది ఆ లోకేష్ గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు అచ్చెన్నాయుడు గారు ఏదో పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చారు మొన్న పుస్తకాల్లో కార్యకర్తల పేర్లు రాసుకుంటారంట అధికారంలోకి వచ్చిన తర్వాత 6-7 నెలల పాటు వెంటాడేస్తారంట ఒక్క కార్యకర్త మీద చేయేసి చూడండి ఏమవుద్దో అక్కడ ఉన్నది వాళ్ళని నిరంతరం కాపాడుకునే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఒక్కసారి ఒక కార్యకర్తను వేధించి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఏ విధంగా ఉంటుందో మీకు అర్థమవుతుంది అలా కార్యకర్తల్ని మీ మాటలకి భయపడిపోయే కార్యకర్తలు ఎవరో ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలో లేరు ఉండరు కూడా అలాంటి భ్రమలు వద్దని చెప్తున్నాం ఢిల్లీలో ఇవాళ చంద్రబాబు నాయుడు చేస్తున్న డ్రామాలన్నీ అమిత్ షా గారికి తెలుసు మోడీ గారికి తెలుసు ఈయన రాజకీయ కుటిల బుద్ధులు ఏ విధంగా ఉంటాయో వాళ్ళకి అవగాహన లేని నాయకత్వం ఏం కాదు వాళ్ళది కాబట్టి ఎన్ని డ్రామాలు వేసినా ఢిల్లీ వెళ్ళి మీరు ఇక్కడ పెట్టి ప్రెస్ మీట్లు అక్కడ పెట్టాలి తప్పించి ఆ మీ మాటలు వినే నాయకులు ఎవరు అక్కడ లేరు సార్ అంటే ఢిల్లీలో డ్రామాలు అంటున్నారు ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏమన్నా అక్కడ వివరించే అవకాశం ఉందా ఏ వాస్తవ పరిస్థితులు ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళకు ఉండదు ఆ నెట్వర్క్ మేము కూడా చెప్తాం అవసరమైనప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గమైన రాజకీయం చేస్తాడో ఢిల్లీలో ఉన్న అమిత్ షా గారికి తెలియదా మోడీ గారికి తెలియదా మోడీ గారి గురించి ఏం మాట్లాడారు ఇప్పుడు ఆ మాటలన్నీ మళ్ళీ మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం చాలా దుర్మార్గమైన భాష మాట్లాడలే అమిత్ షా గారి మీద కాన్వాయ్ మీద రాళ్ళు వేయించలేదా ఆర్ఎస్ఎస్ నిందించలేదా రాహుల్ గాంధీ భుజాల మీద చేతులు వేసుకుని ఎన్నికల ముందు చట్టపటాలు వేసుకుని దేశమంతా మీటింగ్లు పెడతానని తిరగలే ఒకసారి కమ్యూనిస్టులతో అంటగాగి ఒకసారి బీజేపీతో అంటగాగి ఒకసారి కాంగ్రెస్ భుజం మీద చేతులేసి మీరు ఏది చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్పే మీ సొంత పత్రికలు మీ సొంత మీడియా సంస్థలు ఉన్నాయనే విర్రవీగిపోయే తనం తప్ప ఏముంది మీకు మీరు ఏది చేస్తే అది నిజమైన ప్రజలు నమ్మాలా అవసరమైతే ఖచ్చితంగా ఢిల్లీలో చెప్పాల్సిన పరిస్థితి వచ్చినట్టు చెప్తారు చెప్పారు తప్పకుండా ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తుంటే చెప్పకుండా ఎందుకు ఉంటారు తప్పకుండా ఇంతకుముందే మా పెద్దలు చెప్పారు కదా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తామని 356 ఆర్టికల్ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి అటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి
నేను మాట్లాడితే మర్యాదకరంగా ఉండదేమో కానీ 356 కోరే 420 గురించి అలా తెలీదా? అలా తెలీదు? ఎప్పుడు 356లు పెడతారో ఇన్ని తెలీదా? రాష్ట్ర ప్రజల్ని వంచించి 2014లో అవమానకర పరిస్థితిలో ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు ఏదో సీనియారిటీ ఉంటే బాగుంటుందని ఓ 10 సీట్లో 20 సీట్లో రాష్ట్ర ప్రజలు ఎక్కువిచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఎందుకంటే నీకు ఒక అవకాశం ఇస్తున్నావు నిరూపించుకోమని. ఏం నిరూపించుకున్నాడైనా? మన ఉమ్మడి రాజధాని వదిలేసి వచ్చాడు. కావలసిన ప్లేస్లో కావలసిన వారి కోసం రాజధాని సృష్టించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదన్నా చేశాడా? అది చేయలే. అది కూడా ఏం చేశారు? గ్రాఫిక్లు చూపించాడు. చంద్రబాబు నాయుడు గారికి నిబద్ధత లేదు. ఫస్ట్ ఒక నిబద్ధత కానీ ఒక క్రమశిక్షణ కానీ ఒక కట్టుబాటు కానీ ఉండదు. లేకపోతే హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చి రాజధాని లేకుండా చేసి ఇవాళ రాజధాని గురించి రాష్ట్రపతి గారు అడిగారు, మేము ఏదో చెప్పేమని వాళ్ళు చెప్తున్నారు.